ఒక చెల్లి వచ్చింది. అన్నా, నాకు ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఉందన్నా, మంచి జీతం అన్నా, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు, పెళ్లి చూపులకి రమ్మని చెప్పి నాకు ఫోన్ చేశారన్నా, దయచేసి నా పరిస్థితి బాగోలేదు, ప్రార్థన చేయండి అన్నా. అడిగాను, అమ్మా నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానన్నావు, ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది, మంచి జీతం అన్నావు, పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చింది, మీ తల్లి తండ్రి బాధ్యత కలిగి పెళ్లి ఏర్పాట్లు చేసే ప్రక్రియలో సంబంధాలు చూస్తున్నారు, తప్పేంటమ్మా, వాళ్ళు చూసిన సంబంధం మంచిదైనట్లయితే నువ్వు వెళ్ళి చక్కగా ఆ వివాహం చేసుకొని ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకోవడంలో తప్పే ఉందమ్మా, వెళ్ళి మీ తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం మంచి సంబంధం అయితే ధైర్యంగా వెళ్ళి చేసుకోమ్మా. ఆ చెల్లి అంటుంది, లేదన్నా నేను పెళ్లి చేసుకోను. నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పడం వల్ల ఉపయోగం లేదమ్మా, మీ తల్లిని మీ తండ్రిని చూస్తున్న సంబంధం అది మంచి సంబంధం అయితే చేసుకోమా. లేదన్నా నేను పెళ్లి చేసుకోలేను. అప్పుడు అడిగాను, ఎందుకు అలా చెప్తున్నావు అన్నా? 8 సంవత్సరాల క్రితము ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు, ఆ అబ్బాయి నేను కూడా ప్రేమించాను. వాడు చాలా నమ్మకంగా నాకు కబుర్లు చెప్పాడు, నన్ను ఎంతో నమ్మించాడు, మంచివాడిగా కనిపించాడు, ప్రాణంగా ప్రేమిస్తున్నట్టుగా నన్ను నమ్మించాడు. అంతేకాకుండా ఎలాగూ రేపో మాపో పెళ్లి చేసుకుంటాం కదా, తప్పు చేద్దాం అని చెప్పి నన్ను తొందర చేశాడు, నన్ను లోపరుచుకున్నాడు, నాతో పాపం చేశాడు. అప్పుడు చెప్పాను, అమ్మ ఇప్పుడు అతను నీతో ఉన్నాడా? లేడన్నా, మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాను, అమ్మ ప్రేమ ముసుగులో ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చేస్తున్న నీచమైన కార్యాలు ఇవే. ఆ దుర్మార్గుడు ఇక లేడు, వెళ్ళిపోయాడు, గతాన్ని మర్చిపోయి కనీసం మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో ఒక నూతన జీవితాన్ని ప్రారంభించి మీ తల్లి మీ తండ్రి చూపించేటటువంటి సంబంధాన్ని చేసుకుని ఆ పాపిష్టి వాడిని మర్చిపోమ్మా, ఆ గతాన్ని మర్చిపోమ్మా, ఒక మంచి భవిష్యత్తును ఏర్పరచుకోమ్మా, వెళ్ళి పెళ్లి చేసుకో. ఆ చెల్లి ఏడుస్తూ ఏమందో తెలుసా అండి, అన్నా గతాన్ని మర్చిపోవాలి అని నేను ఎంతో ఆశపడుతున్నాను, కానీ మర్చిపోలేనన్నా, గతాన్ని మర్చిపోలేనన్నా, గతాన్ని మర్చిపోయి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోలేనన్నా. ఎందుకమ్మా, ఆనాడు బంగారం లాంటి నా జీవితాన్ని ఆ దుర్మార్గుడి చేతికి అప్పగిస్తే వాడు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడో తెలుసా అన్నా? ఏం చేశాడమ్మా? ఎయిడ్స్ రోగాన్ని నాకు అంటగట్టి వెళ్ళిపోయాడన్నా. ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదన్నా, HIVతో అల్లాడిపోతున్నానన్నా. ఎవరికి చెప్పమంటారన్నా? ఏ విధంగా వెళ్ళి మా తల్లికి మా తండ్రికి, అమ్మా మీరు బంగారంలా పెంచుకున్న మీ కుమార్తె ఈరోజు HIV రోగంతో కుళ్ళిపోతుందని ఎలా చెప్పమంటారన్నా? పెళ్లి చేసుకోవడానికి ప్రతి ఈడొచ్చిన అమ్మాయి సంతోషిస్తుంది, కానీ ఈరోజు నా జీవితంలో పెళ్లి చేసుకోవడానికి కూడా యోగ్యత లేదన్నా. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి, ఈ రోజుల్లో సైతాను చేస్తుందేమిటో, సైతాను యొక్క ప్రేరేపణకు లొంగినటువంటి యవనస్తులు చేస్తుందేమిటో జాగ్రత్తగా గమనించండి. ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులో నిచ్చమైన కార్యాలు చేసి నికృష్టమైన పనులు చేసి ఆఖరికి అమాయకమైన అమ్మాయిలో ఏ విధంగా దగా చేయబడుతున్నారో, మోసగాళ్ల మాయగాళ్ల చేతుల్లో ఎలా మాడి మచ అయిపోతున్నారో ఈ అమ్మాయి యొక్క చరిత్రే తెలియచేస్తుంది. అన్నా మంచి ఉద్యోగం అన్నా, మంచి కుటుంబం అన్నా, మంచి బ్రతుకేనన్నా, కానీ ఈరోజు నా జీవితం పాడైపోయిందన్నా. పెళ్లి చేసుకోలేను, కనీసం నా తల్లికి నా తండ్రికి వెళ్ళి నా గుండెలు రగులుతున్నటువంటి అగ్ని పర్వతానికి కారణమేమిటో రోగమేమిటో కూడా చెప్పుకోలేను. ఒకవేళ చెప్తే మా మమ్మీ మా డాడీ ఉరి పోసుకొని చచ్చిపోతారన్నా. ఎందుకు పెళ్లి చేసుకోలేనో చెప్పలేనన్నా. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే వద్దు అని చెప్పలేనన్నా. అని చెప్పి పెళ్లి సంబంధాలు చూడలేనన్నా, వెళ్ళి పెళ్లి చేసుకోలేనన్నా. అన్నా ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఎవరికైనా ఉంటుందా? ఏమిచ్చింది ఆ చెల్లి? తన అందమైన శరీరాన్ని ఇచ్చింది. ఏమిచ్చాడు ఆ దుర్మార్గుడు? ఆ శరీరాన్ని కుళ్ళిపోయి చేసేటటువంటి రోగాన్ని అప్పగించాడు. సహోదరా సహోదరి, ఇదే సైతానుగాడు చేస్తాడు. శ్రేష్టమైన నీ భవిష్యత్తును తీసుకుంటాడు, శ్రేష్టమైన నీ శరీరాన్ని వశపరుచుకుంటాడు, నీకు భ్రష్టత్వాన్ని విడిచిపెడతాడు. నువ్వు చేస్తున్న పాపం వల్ల, ఆ అతిక్రమము వల్ల, అక్రమ సంబంధం వల్ల నీకు వచ్చేది కేవలము నష్టము కష్టము తీరని వ్యాధి బాధలే. ఆ స్థితి నీకు రాకమునిపే
ఈరోజు ప్రభు పాదాలు పట్టుకుంటే ఎంత బాగుంటుంది.